సంఘాలు మాటిచ్చినప్పటికీ మనం పిఆర్సీని వెంటనే ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పట్ల ప్రభుత్వం నుండి వైఖరి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పట్ల ప్రభుత్వం నుండి వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పక్షాన గట్టిగా మన వాణిని వేయించిన సందర్భం లోపల ఆ రోజు రాత్రి మన ఉపాధ్యాయ సంఘాల యొక్క ఐక్యతకు చిహ్నంగా ముఖ్యమంత్రి గారు ఒక డిఏను ఆ రోజు రాత్రి అందించారు. అదంతా కూడా ఎవరి దయాదాక్షిణ్యాలతో మనకు వచ్చింది కాదు, మనందరం యొక్క పోరాట ఫలితంగా మాత్రమే ఈ రోజు మనం మూడు డిఏలలో ఒక డిఏని సాధించుకున్నామన్న విషయాన్ని మనం అందరం కూడా జైత్యాల జిల్లాను ఏదైతే వేసవి సెలవుల లోపల మనం మూడు మాసాల యొక్క వేతనం కొత్త దించినప్పుడు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి అదే ప్రయత్నాన్ని ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలుగా అందరం కలిసి ఈరోజు మళ్ళీ చేద్దామని చెప్పి రాజేంద్ర అన్న గారు ఏదైతే పిలిపించారో దానికి ఎస్టీయు పక్షాన మేము మాటతోటి జైత్యాల జిల్లాలో ఉపాధ్యాయ సంఘాలందరం కూడా ఒక మాటగా ఉంటామని చెప్పి ఒక నినాదంతో ముందుకు పోదాం, సమస్య పరిష్కారం కోసానికి ముందుందని చెప్పి ఉపాధ్యాయ సంఘాల ఐక్యత ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి బీఆర్సీని వెంటనే బీఆర్సీని వెంటనే ప్రభుత్వ పాఠశాల ఖాళీలన్నింటినీ వెంటనే ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి మేము స్వాగతించినాం. కానీ కొత్త జిల్లాలకు కొత్త డిఓలను ఇవ్వాలా, జిల్లా విద్యాశాఖ అధికారిని ఇవ్వలేని పరిస్థితి లోపల నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ కూడా జిల్లా విద్యాధికారి పోస్టు మంజూరు లేని పరిస్థితి. ఇప్పుడు ఐదు సంవత్సరాలు పూర్తి కావస్తుంది, అయినా జిల్లా విద్యాధికారి గారి పోస్టు లేని పరిస్థితి. జిల్లా లోపల 18 మండలాలు ఉంటే 18 మండలాలకు 18 మండలాల రెగ్యులర్ ఎంఈఓలు యొక్క ఒక చోట కూడా లేని పరిస్థితి. అంటే ఎంఈఓ పోస్టు లేవు, డిఓ పోస్టు లేవు, ఉపాధ్యాయ విద్య శిక్షణను అందించే విద్యా కళాశాల లోపల డైట్ లెక్చరర్ పోస్టులు లేవు. మరి ఈ విధంగా చూసుకుంటే ఒక్కొక్క ఎఫ్ఎస్సి ఎంఈఓకు నాలుగు మండలాల ఎఫ్ఎస్సీలు ఉండడం, రెండు మూడు మూడు జిల్లాల యొక్క డిఓలు ఇన్ఛార్జ్లుగా ఉండడం, ఈ విధంగా చూసుకుంటూ పోతే పాలనా వ్యవస్థ అనేది ఈ విధంగా ఒక్కొక్కరు రెండు మూడు బాధ్యతలు నిర్వహించడంతో పాలనా వ్యవస్థ అనేది పూర్తిగా కుంటిపడిపోతుంది. ఇప్పటికైనా మాకు పదోన్నతులు కల్పించండి, ఉద్యోగ అవకాశాలను పెంపొందించండి, విద్యార్థులకు మెరుగైన నాణ్యమైన విద్యను అందించే ఒక మంచి ప్రణాళికను రూపొందించండి అని చెప్పి గారు విద్యారంగం పైన అనేక రకాలైన సుదీర్ఘంగా సమావేశ నిర్ణయాలు మాత్రం అమల్లోనికి రాలేని పరిస్థితి. మరి ఉపాధ్యాయులకు పదోన్నతులు మంచిగా ఒక ఉత్తర్వులు విడుదల చేసిర్రు, పండిత్ పీఈటీలకు పదోన్నతులు అప్గ్రేడ్ చేస్తున్నట్టుగా రెండు సంఘ నాయకులుగా చెప్పదు కానీ దాదాపుగా ప్రతి మాసం రెండు మూడు పాఠశాలకు సంబంధించిన ఇంగ్లీష్ మీడియం ప్రపోజల్ చేయడం ఫార్వర్డ్ చేయండి సార్ అని చెప్పి డిఓ గారిని ఆర్జేడి గారిని ఆడికెళ్ళి మళ్ళా డిఎస్సిలో కూడా మనం పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే అరే మన పాఠశాలను మేము అభివృద్ధి చేసుకుంటామన్నా కూడా ఒక అనుమతులు లభించలేని స్థితి లోపల ఉన్నాయని చెప్పంటే ఒక ఈ దుస్థితి విద్యా రంగం పైన ప్రభుత్వం యొక్క నాంచివేత ధోరణికి మనం ప్రశ్నించాల్సిన సందర్భం ఉంది. ప్రమోషన్ బదిలీలను వెంటనే జై హింద్ జై వెస్టి. థ్యాంక్ యూ. ఇవాళ కలెక్టరేట్ ముందట ధర్నా చేస్తున్నాం. చాలా సంతోషంగా మనం ఏంటంటే మన సమస్యల సాధన కోసం ముందుకు వస్తున్నటువంటి సందర్భం లోపల మరి ఇక్కడ మనం మొన్ననే ఒక 1 వీక్ అవుతుంది కావచ్చు మన జిల్లా లోపల ఉన్నటువంటి రైతులు రైతు ఐక్య వేదిక ఆధ్వర్యం లోపల ఇదే ప్రాంగణం లోపల చాలా ఉత్సాహంగా మొత్తం జిల్లా లోపల ఉన్నటువంటి రైతులంతా కూడా ఒక వేదికగా ఏర్పడి వారి సమస్యల సాధన కోసం రావడం జరిగింది. ఒక అంశం కోసం వచ్చారు, మొక్కజొన్నకు మద్దతు ధర కావాలి అని. అసలు కొనడం లేదు, మరి మద్దతు ధర కావాలి అని. మరి వాళ్ళకున్న సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య కోసం ఎక్కడైతే
సూది మన ఎక్కడైతే పెయిన్ ఎక్కడ ఉంటుందో మన పెయిన్ కి సంబంధించి మనకు కంపల్సరీ రిలీఫ్ కావాలంటే మరి జనరల్ గా ఇష్యూ బేస్డ్ గా వాళ్ళు వచ్చారు మరి మనకు చూస్తే ఒకటి కాదు వేల సమస్యలు ఉన్నాయి మరి ఆ రోజు వాళ్ళు వచ్చినటువంటి సందర్భం లోపల వాళ్ళందరి రైతులందరూ కూడా ఒకటే ఉండే ఆ ఒకటే అంశం ఏదైతే మరి సమస్య సాధన కోసం కలెక్టర్ దగ్గరికి వచ్చేటప్పుడు ఎన్ని బారికేడ్లు అడ్డం పెట్టినా ఏం పెట్టినా దాదాపు ఆ 10,000 మంది రైతులు జిల్లా కేంద్రానికి వస్తే ఇక్కడికి దాదాపు వచ్చిన ఒక 1,000 మంది కనిపించారు మరి ఇవాళ మనం ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం మరి మన ఉపాధ్యాయులకు అవసరం లేదా ఈ యొక్క మన ఏదైతే మనకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి అందరం కూడా మనం చూసినట్టయితే ఇంత కార్యక్రమం చేస్తున్నాం కంపల్సరీ మొబిలైజ్ చేయాలి మరి ఇవాళ మనం అందరం కూడా మనం కలుపుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇవాళ మనం చూసినట్టయితే ముఖ్యమంత్రి గారి యొక్క నిరంకుశ ధోరణితోటి ఇవాళ ఉపాధ్యాయులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి ఉపాధ్యాయులను బజార్న పడేస్తే మరి ఉపాధ్యాయులు అంటే చాలా గౌరవం ఉన్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు మరి తన యొక్క సొంత ఒక తనకు సలహించే ఉపాధ్యాయులు మాత్రమే బాగుండాలని కోరుకోవడం మాత్రం చాలా తప్పు మరి ఏ ఉపాధ్యాయుడైనా కూడా ఇంతకుముందు మనం చెప్పుకుంటున్నాం శంకరన్న కూడా ఇప్పుడు జాతి నిర్మాతలు అని మరి జాతి ఏర్పడాలంటే జాతి సజావుగా జరగాలంటే ఒక ప్రణాళికాబద్ధంగా మరి ఆ యొక్క దేశం ముందుకు పోవాలంటే ఒక సరైనటువంటి నాయకుడు దేశానికి కావచ్చు తర్వాత రాష్ట్రానికి కానీ మరి ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి గారు ఉండాలి మరి ఇవాళ ప్రణాళికాబద్ధంగా లేనటువంటి పాలనతోటి ఇవాళ మనం చూస్తున్నట్టయితే ఒక ఇబ్బందికర పరిస్థితుల లోపల ఒక 3 నెలల జీతాన్ని మనం తీసుకోలేని పరిస్థితి రెగ్యులర్ గా జీతాన్ని కూడా మనం ఇవాళ తీసుకోలేని పరిస్థితి మనకు ఏర్పడింది మరి ఆ 3 నెలల జీతాన్ని కూడా మనం ఇవాళ అడుక్కోవడము డిఏల కోసం కూడా మనం పోరాటం చేయడము మరి ఈ పరిస్థితి ఇంకా కొద్ది రోజులకి ఏంటంటే మనకు ఉన్న జీతాలు కూడా మనం చూసినట్టయితే రెగ్యులర్ గా జీతాలు మరి విద్యావాలంటీర్లకు ఇచ్చినట్టు 6 నెలలకోసారి 3 నెలలకోసారి ఇస్తాము అనే పరిస్థితి కూడా వస్తే కూడా మనం ఏం చేయలేని పరిస్థితి మరి ఇట్లాంటి పరిస్థితి మరి ఎదుర్కోవాలంటే మాత్రం కంపల్సరీగా మనందరం కూడా ఐక్యంగా పోరాటం చేయాల్సిందే మరి ఏదైనా చిన్న చిన్న ఇష్యూ బేస్డ్ గా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మన రాష్ట్రం లోపల కూడా ఉన్నటువంటి అందరం నాయకులందరూ కూడా మన రాష్ట్ర నాయకులంతా కూడా ఇవాళ తనవిప్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది అందరం కూడా కలిసి ముందుకు పోతేనే తప్ప ఈ ముఖ్యమంత్రి గారు మనకు ఎట్లాంటి సమస్యల్ని కూడా మనకు ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి లేదు మనం 2018 నాడు మన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులు అందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినట్ట పరిస్థితి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రగతి భవన్ గేట్ దగ్గరికి కూడా ఎవరు పోయే పరిస్థితి లేదు మరి వాళ్ళ పిఆర్సీ అని తర్వాత ఐఆర్ అని లేకపోతే డిఏ అని మనం కేవలం ఆర్థిక పరమైనటువంటి అంశాల కోసమే మనం అడగట్లేదు మరి వాళ్ళ ఒక విద్యా వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ఒక ప్రణాళికాబద్ధంగా పాఠశాలలు నడవాలంటే మరి ఎట్లాంటి ప్రమో ఇక్కడ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్స్ అయిపోయి వెళ్ళిపోతున్నారు ప్రమోషన్స్ వచ్చి కొద్దిమంది ప్లేసులు ఖాళీ అవుతున్నాయి రిటైర్మెంట్ అవుతున్నాయి మరి ఖాళీలు ఎక్కడి అక్కడే ఉంటున్నాయి మరి ఒక పాఠశాల లోపల చూస్తే మొత్తం పెద్ద పెద్ద స్కూల్ లోపల మనం చూస్తే దాదాపుగా 200-300 మంది ఉన్న పిల్లల లోపల ఒక 4-5 పోస్టులు ఖాళీ ఉండడము తర్వాత కొన్ని ప్రైమరీ స్కూల్ లోపల అసలే టీచర్ లేకపోవడము ఇప్పటివరకు కూడా మనకు ఒక సరైన అకాడమిక్ క్యాలెండర్ అనేది ఇప్పటికి కూడా ఇష్యూ చేయలేకపోవడం మరి ఇవన్నీ కూడా మనం చూస్తుంటే మరి ఇట్లాంటి ప్లానింగ్ లేకుండా ఉండడం వల్ల పిల్లలకు చదువు ఏ రకంగా మనం ముందుకు తీసుకుపోయి వాళ్ళకి అందించగలుగుతాం మరి సమస్యల్ని కూడా మనం అన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోవడానికి ఇవాళ టీపీటీఎం ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం చాలా అంశాలను ప్రభుత్వం పెడచెవిన పెట్టినటువంటి సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలను తీసుకొని ఒక ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి టీపీడీఎం జిల్లా శాఖకు ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం చూడండి చాలా అన్నగారు ఇంతకు ముందు యాళ్ళ అమర్నాథ్ రెడ్డి గారు అన్నారు నేను కూడా అదే మాట్లాడదాం అనుకున్నా సమస్య ఒకటి లేదు రైతులకు చాలా సమస్యలు ఉన్నాయి సమస్యలు ఒక్కొక్కటిగా తీసుకుంటే ఈరోజు సక్సెస్ అవుతామని భావించారేమో రైతన్నలు ఈరోజు సక్సెస్ అయ్యారు అసలు మక్కలే కొనను అని బహిరంగ ప్రకటించినటువంటి ముఖ్యమంత్రిని ఒకే ఒక్క రోజులో ఒక్క దెబ్బకి జగిత్యాల జైత్రయాత్రను మరొకసారి గుర్తు చేస్తూ ఒకే ఒక్క రోజులో సాయంత్రం వరకు స్టేట్మెంట్ వచ్చింది 1,830 రూపాయలు రైతులకు క్వింటాల్కి ఇస్తా అని చెప్పేసి ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి మనం ఆలోచిస్తున్నాం మరి ఉపాధ్యాయ మిత్రులు అన్నగారు అన్నట్టు చాలామంది అదే అంశాన్ని అదే కోపం చెందినటువంటి అంశాన్ని మనం పదే పదే చెప్పుకుంటున్నాను గత 4 రోజుల క్రితం కూడా డిటిఎఫ్ సోదర సంఘాలు సంఘానికి సంబంధించినటువంటి బాధ్యులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు సరే ఏదైనా
समस्या अंदर अंदर पोरा गतमारी धर्ना शिबिर यूएसपीसी तरफ अन्न सर खचिंग मन चेसे पद्धति का एनकन शंकर भारत देश विचित्रम मनस्तत्व कल मुख्यमंत्री मन राष्ट्र में परपाल को कनक तपक मन गतम याब अर संवस होराटे चटे चूस पैस्थित रोज कर्ना पंता मार्चालेमो असल रईतन अच्छी रोड कुर्चु दबक लाठी दबक तुक पोलिस संघर्षण को लोन रोज समस्या परकर का उपाध्याय लोक मेधावी लोक उपाध्याये जाति निर्मात अगर रासापला बाधपड़ा असल उपाध्याय जाति निर्मात उड़े पैस्थित प्रभुत् मैं लेने उपाध्याय उपाध्याय पंता मार्चे सदर्भं मैं खचिता रावाली उपाध्याय लोकना अगर अंदर आवेदन अदे सगट उपाध्याय एक् वेस गोंगड़े अट्ठे अक्डे उ मध्यकाल मे कैंपेन के अगर समस्या अपरिष्कृत उ राष्ट्र अपरिष्कृत उठी समस्या खचिता मन साधे संघ नायकत्व अवसर संघाल चेदोड़ वादोड़ अवसर मेर बलपरते तप संघ मुंदे मैं संघमेंटे मनमंदर उड़े संघम ऐरपड़ी संघ निर्माण तद्वारा समस्या परकर एम चुनाव संघ अरे एम चुनाव की एपड़ोकड़े बाट अड़गे पड़े कदा ब्रदर मैं अड़गेवर एवरना अड़ते इन ओटल राजबद्धमेंट ओट हक तो ओटल गेलसी पक् कुछ मैं मन परस्थित अला उसे इंका बारिश बतके पैस्थित एरपड़ी मैं रो रोज में कई बारिशत्वा पकन पेटे मन खचित मेधस्व मेधावल मेधस्व मन आलोची संघ निर्माणा की संघ समस्या उपाध्याय समस्या परकरा संघाल कदल सदर्भ में मन चदोड़ बाधोड़ उल्लोड़ माटन जरिए मैं इक चूस्ते शिबिर में मन गमन अंदर संघ बाध्युमें कई उपाध्याय मित्रा सदर्भंग टीपीडीएफ धर्ना शिबिर साक्षिग मरकसारी अनगर वेरे वेरे यूएसपीसी उड़े कदा वेरे वेरेगा खचिता अदम लेदना यूएसपीसी उ जाग्र उ अन्नी संघ राष्ट्र व्याप्त जिला व्याप्त मंडल व्याप्त अंदर को इपड़ सदर्भ में खचिता और स्टेप वेकू वे अंदर ओकर अंदर कल अब समस्या तक परकता भावना इक इक रैतक उन्े समस्या प्लकार प्लकारी पोस्टर् उन्ई का असल प्लकार नाग समस्या विचित्री मन 2018 मे 16 एदो कोई समस्या इपड़े रेपड़ रेपे खाली रेपड़ रेपे क्लियर आई अभी मैं आर्थिक भारमा राष्ट्रा की आर्थिक भारत समस्या कोई सपरेट आर्थिक भारत तो कूड़न समस्या इंको सपरेट वीट ने इमीडियट सांक्षन वाट आपदाजी भाव मुख्यमंत्री अभी ले अति ले गति ले मैं एनकला जरूर मन तो अवसर लेदा प्रभुत् मन मन बाध्यम का प्रभुत् मन लेमा असल प्रभुत् मन लेकिन ना इलांट प्रश्नलन्नी कूडा सगट उपाध्याय की संघ बाध्यर दयचे इकनैना रावाली तप इलांट धर्ना निरसन कार्यक्रम सोदर संघ बाध्युक धन्यवाद तेजेस्तू ముగిస్తున్నాను ఆవాజ్ దో ఆవాజ్ దో థాంక్యూ సర్ పిఆర్టియు పక్షాన మీ ధర్నా కార్యక్రమానికి మద్దతు ప్రకటిస్తూ ఇంతకుముందు నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి ఐక్య వేదిక ఏర్పరచుకొని మనము పోరాటాలు చేయాలన్నారు గతంలో తీసుకుంటే 1998లో అన్ని సంఘాలు పోరాటం చేసి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధించడం జరిగింది 505 538 జీవోలు సాధించి అప్పుడు మనము జేఎల్స్ ప్రమోషన్స్ కానీ డిప్యూటీవోలు కానీ ఎంఈఓలు కానీ లైట్ లెక్చరర్స్ పొందడం జరిగింది అవి 2003లో అన్ని పదోన్నతులు పొందినాం మనం ఉపాధ్యాయుల ఉమ్మడి పోరాటాల ద్వారానే అది సాధ్యమైంది అది 505 538 వచ్చి 2003లో అప్పటి 2001 సంవత్సరంలో ట్రిబ్యునల్ మనకు అనుకూలంగా వచ్చింది 2003లో సెప్టెంబర్లో దాన్ని కోర్టు కొట్టివేయడం జరిగింది అప్పటి నుంచి 2003 నుంచి
లెక్చరర్స్ ప్రమోషన్లు లేవు. తర్వాత మళ్ళీ మనం ధర్నా కార్యక్రమాలు అన్ని ఉపాధ్యాయ ఉమ్మడి కార్యక్రమాలు ఫోన్ చేస్తూ అప్పుడు మైనార్ ఫై 538 హైకోర్టు కొని మైనార్ ఫైన్ ఏమో పూర్తిగా కొట్టేసి 538 పాక్షికంగా కొట్టివేసి కొన్ని రెండు సూచనలు చేసింది. ఒకటి, ప్రభుత్వ ఉపాధ్యాయులకు 010 సాలరీస్ ఉన్నాయి. పంచాయత్ రాజ్ వ్యవస్థ అన్నది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏర్పడిన తర్వాత పంచాయత్ రాజ్ వ్యవస్థ ఏర్పడింది కాబట్టి పంచాయత్ రాజ్ టీచర్ పోస్టులను రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ప్రొవిన్షియలైజేషన్ చేయాలని కోరింది. కోరితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అదేది కాకుండా ఏం చేసిందంటే సుప్రీంకోర్టు కోడ్ కూడా మనది లిమిటేషన్ అయిపోయింది. సుప్రీంకోర్టు కోడ్లో మన కొద్దిగా లేట్ డిలే తర్వాత మనకు స్టే ఇవ్వలేదు. మళ్ళీ మనం ఉద్యమాలు చేసినాం. ఉద్యమాలు చేస్తే 2005 అప్పటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మన ఉమ్మడి ఉద్యమాల ద్వారా అసెంబ్లీలో తీర్మానం చేసి మళ్ళా 95-96 జీవోలు చేసింది. చేసి మళ్ళీ మనకు పదోన్నతులు ఇవ్వడం జరిగింది, బదిలీ చేయడం జరిగింది. కానీ అప్పుడు మనకు జైలు ఇవ్వలే, డిప్యూటీఓలు ఎంఈఓలు ఇవ్వడం జరిగింది. 2005 నుంచి ఇప్పటి వరకు మనకు ఏ పదోన్నతి లేదు. కేవలం యజమాన్యాల వారిగా పదోన్నతుల ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులు జరిగినాయి. 2018 యజమాన్యాల వారిగా బదిలీలు మాత్రమే జరిగినాయి, పదోన్నతులు జరగలేదు. 2018 మనకు కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు మన సదరు ఉపాధ్యాయులు కొందరు కోర్టును ఆశ్రయించడం జరిగింది. కొత్త పాత జిల్లాల పద్ధతిలో బదిలీలు చేస్తున్నారు. కొత్త జిల్లాల ప్రకారం బదిలీలు చేయాలని మన ఉపాధ్యాయ సోదరులు కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టును ఆశ్రయిస్తే అప్పుడు కోర్టుకు ప్రభుత్వం ఏం తెలియజేసిందంటే ఈ ఒక్కసారికి మాత్రమే మేము కొత్త జిల్లాల ప్రకారం చేస్తాం, వచ్చేసారి పాత జిల్లాల ప్రకారం చేస్తామని, సారి కొత్త జిల్లాల ప్రకారం చేస్తామని చెప్పింది. కానీ మళ్ళీ దురదృష్టం ఏంటంటే ఈ మధ్యలో మల్లరెండు కొత్త జిల్లాలు వచ్చాయి. దాంతో ఆ కొత్త జిల్లాలో రాష్ట్రపతి ఆమోదం పొందకపోవడం మనకి ఇక్కడ బదిలీలు పదోన్నతుల విషయంలో సమస్యలు రావడం. దీన్ని ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి కోర్టు ద్వారా అనుమతి పొంది పాత జిల్లాల వారిగానే పదోన్నతులు బదిలీలు యజమాన్యాల వారిగా చేయాలని మనము ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ ఇచ్చినటువంటి పిలుపు మేరకు జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపైన నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ధర్నా శిబిరానికి విచ్చేసి తమ యొక్క సంఘీభావాన్ని తెలియజేయడానికి వచ్చినటువంటి అఖిలపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండ శంకర్ గారికి, ఏఐటియుసి అధ్యక్షులు సుధార్ రాములు గారికి, సిపిఐ కార్యదర్శి వెన్న సురేష్ గారికి, విచ్చేసినటువంటి టీపీటీఎఫ్ సంఘ బాధ్యులందరికీ కూడా కృతజ్ఞత అభివందన ఉద్యమాలను తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం, మరి గత 2 సంవత్సరాల క్రితం మే నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క సమక్షంలో ముఖ్యమంత్రితో జరిగినటువంటి చర్చల సందర్భంగా ఏవైతే సమస్యల పరిష్కారం కొరకు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండ్రో ఆ హామీలు ఇప్పటి వరకు కూడా 2వసారి అసెంబ్లీ ఏర్పడిన తర్వాత కూడా ఇప్పటి వరకు అమలుకు నోచుకున్నటువంటి సందర్భంలో, మరి మిత్రులు అమర్నాథ్ గారు అన్నారు సింగిల్గా అంటే వాస్తవంగా అందరం కలిసిపోతేనే మీతో మేము ఎక్కిపోయిస్తున్నాం, అందరం కలిసిపోయినప్పుడు మాత్రమే సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది, కాకపోతే ఎక్కడో ఒక దగ్గర ఒక అడుగు అనేటువంటిది ముందుకు పడాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి మేము చొరవ తీసుకున్నాం తప్ప ఇక్కడ ఏకాకిగానో ముందుకు పోవాల్సినటువంటి లేకపోతే ఇంకా వేరే మైలేజ్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా సోదరులు అందరూ చెప్పినట్లుగా అందరం కలిసికట్టుగా పోవడానికి, కలిసిపోవడానికి ఎప్పుడైతే జేసీటీయూగా మనము 2018 ఏర్పడ్డామో మళ్ళీ అదే జేసీటీయూ ఇవాళ ఫామ్ కావాల్సినటువంటి అవసరం కొరకు మా యొక్క ముందడుగా మీరు భావించండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, మరి ముఖ్యమంత్రి గారు ఆగస్టులో పిఆర్సీ ప్రకటిస్తామని చెప్పారు, కాకపోతే ఏ ఆగస్టో వారు ఇంతవరకు చెప్పలేదు. ఎందుకంటే 2 సంవత్సరాలు గడిచిపోయినాయి, 2 ఆగస్టులు పోయినాయి 2 సంవత్సరాలలో. అదేవిధంగా ఇంకా అనేక సమస్యలైనటువంటి
మనకు పండితుల పీరియడ్ సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో అప్గ్రేడేషన్ ఉత్తర్వులు ఇచ్చారు కానీ ఇప్పటి వరకు అది అమలుకు తోచుకోలేదు అదే విధంగా మనకు బదిలీలు పాలనతో సంబంధించి తీసుకున్నట్లయితే మనకు ఒక్కొక్క ఉదాహరణకి ఇప్పుడు మన దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకుంటే మొన్న రామలింగారెడ్డి గారు చనిపోవడం బాధాకరమైనప్పటికీ చనిపోయిన వెంటనే ఆరు నెలల లోపల అక్కడ శాసనసభ సమావేశాలు అంటే ఎలక్షన్స్ జరుపుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి విద్యా వ్యవస్థలో ఏళ్ళుగా కూరుకుపోతున్నటువంటి ఈ పెండింగ్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాల్సినటువంటి అవసరం లేదా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేటువంటి నిరుపేద విద్యార్థులకు సంబంధించినటువంటి చదువు పట్ల ఇంత అశ్రద్ధ ఎందుకు అని చెప్పి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఏర్పరిచినటువంటి ఆ జిల్లా కేంద్రాలలో జిల్లాలలో ఏర్పరిచినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి పోస్టులను శాంక్షన్ చేయలేదు అదేవిధంగా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మండలాలలో కొత్త మండల శాఖ విద్యా మండల విద్యాశాఖ అధికారి యొక్క పోస్టును మంజూరు చేయలేదు అదేవిధంగా ఒకవేళ మన చైత్యాల జిల్లా కేంద్రం కనుక తీసుకున్నట్లయితే జిల్లాలో ఉన్నటువంటి 18 ఎంఈఓ పోస్టులు కూడా 18కి 18 ఇన్ఛార్జీల పాలనలో నడుస్తూ ఉన్నాయి అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఒక మెరుగైనటువంటి చదువు లభించాలి అంటే పర్యవేక్షణ అనేటువంటిది ఉండాలి పోస్టులు దానికి అనుగుణంగా ఉండాలి ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసినటువంటి సందర్భంలో మాత్రమే ఒక విద్యా వ్యవస్థ అనేటువంటిది మెరుగ్గా ఉంటుంది కాబట్టి ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పెండింగ్లో ఉన్న సమస్యలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ టీపీడీఏ పక్షాన నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దీనికి వచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా మద్దతు తెలిపినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై తెలంగాణ